హాయ్ గైస్, నా పేరు సూర్య భాస్కర్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ లాకర్ యాప్ గురించి తెలుసుకుందాము. సో ఇందులో చాలా మంచి మంచి ఫీచర్స్ ఉంటాయి. ఇందులో మనం మన ప్రైవేట్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లేకపోతే ఎటువంటి ఇంపార్టెంట్ ఫైల్స్నైనా కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు ఇంకొన్ని వీడియోస్ చేశాను, వాటి లింక్స్ నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను. ఐఎన్ బటన్ ఉంటుంది కదా పైన, సో దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియో లింక్స్ వస్తాయి. దాన్ని యూజ్ చేసి మీరు ఆ వీడియోస్ని చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. ఫ్రెండ్స్, అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ టెక్నాలజీ వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, మన ప్రతి ఒక్కరి ఫోన్లలో ప్లేస్టోర్ యాప్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళేసి ఇక్కడ సెర్చ్ బార్లో గ్యాలరీ వాల్ట్ అని కొట్టండి. గ్యాలరీ వాల్ట్ తర్వాత సెర్చ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి థర్డ్ ఐకాన్ ఉంది కదా, గ్యాలరీ వాల్ట్ హైడ్ పిక్చర్స్ అండ్ వీడియోస్ అని. సో ఇదే అన్నమాట యాప్. సో ఫ్రెండ్స్, ఇటువంటి యాప్స్ ఇంకా చాలా ఉన్నాయి ప్లేస్టోర్లో. సో వాటన్నిటికంటే ఇది చాలా మంచిదని చెప్తాను నేను. ఇందులో ఫీచర్స్ చాలా బాగుంటాయి. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంది. సో దాన్ని నేను క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్, అలాగే ఆప్షనల్గా ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో మీరు ఒకవేళ పాస్వర్డ్ని మర్చిపోతే మళ్ళీ రికవరీ కోసం ఆ ఈమెయిల్ని యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇందులో యాడ్స్ అనేవి వస్తుంటాయి. సో వాటిని మీరు క్లిక్ చేయకండి. ఈ యాప్లో ఇక్కడ మీరు చూస్తే మై పిక్చర్స్ మై వీడియోస్ అని ఉంది కదా, సో ఇందులోనే మీరు మీ ప్రైవేట్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేసి మీరు ఏదైనా వీడియోస్ లేకపోతే పిక్చర్స్ లేకపోతే మీరు వాయిస్ నోట్స్ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేసి చూపిస్తాను. ఇలా సెలెక్ట్ చేసుకొని యాడ్ కొడితే అప్లోడ్ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఇంకా ఇందులో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పైన హెడ్ ఐకాన్ ఉంది కదా, సో దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఐకాన్ డిస్క్యూస్ అని చూశారు కదా, సో దాన్ని ఒకసారి ఎనేబుల్ చేసి చూడండి. హ్యావ్ ఎ ట్రై అని చూపిస్తుంది. ఒకసారి దీన్ని ఓకే కొట్టి ఇక్కడ ఐకాన్ ఉంది కదా, దాన్ని ఒకసారి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఎనేబుల్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎలా పనిచేస్తుందంటే ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి జీ క్యాల్కులేటర్ అని ఉంది కదా, సో దాన్ని ఓపెన్ చేయండి. సో దీన్ని మనం బేసిక్ క్యాల్కులేటర్ కూడా వాడుకోవచ్చు. సో ఇదే అన్నమాట యాప్ అసలుకి. కాకపోతే మనకి ఆ యాప్ ఐకాన్ డిస్క్యూస్ ఆప్షన్ వల్ల దీన్ని మనం ఇట్లా మార్చుకోవచ్చు. సో ఆ యాప్లోకి ఎలా ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ పైన మనకి క్యాల్కులేటర్ ఐకాన్ ఉంది కదా, సో దాన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. తర్వాత మీకు పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మీరు మీ పాస్వర్డ్ ఇచ్చేసి యాప్లోకి ఎంటర్ అయిపోండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకో మెథడ్ కూడా ఉంది. అదేంటంటే మళ్ళీ ఒకసారి క్యాల్కులేటర్ ఓపెన్ చేసి మీ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, సో దాన్ని మీరు 2 times ట్యాప్ చేయండి. డైరెక్ట్ యాప్లోకి ఎంటర్ అయిపోతారు మీరు. సో ఫ్రెండ్స్, ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మీరు థీమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్, మీకు ఇష్టమైన కలర్ ఏదైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి బ్రేక్ ఇన్ అలర్ట్స్ అని ఉంది కదా, సో ఇదేంటిది అని అంటే ఒకవేళ ఈ యాప్ని ఓపెన్ చేసేటప్పుడు ఎవరైనా రాంగ్ పాస్వర్డ్ కానీ లేకపోతే ఫేక్ పాస్వర్డ్ అలా ఎవరైనా ఎంటర్ చేస్తే అది మీ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి వాళ్ళ ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. సో మీరు వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకోటి ఫేక్ పాస్వర్డ్ అని ఉంది కదా, సో ఇది కూడా చాలా మంచి ఆప్షన్. ఒకసారి మీరు ఎనేబుల్ చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇంకో మెయిన్ ఫీచర్ ఏంటిదనంటే ఇక్కడ హైడ్ ఐకాన్ ఉంది కదా, సో ఇదే అన్నమాట.
సో ఇక్కడ మీకు త్రీ ఆప్షన్స్ ఉన్నాయి, లాంచ్ ఫ్రమ్ స్మార్ట్ యాప్ లాక్ అండ్ లాంచ్ ఫ్రమ్ బ్రౌజర్ అండ్ లాంచ్ బై మేనేజ్ స్పేస్ బటన్ అని త్రీ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో వీటన్నిటిలో నేను ఈ థర్డ్ ఆప్షన్ బెటర్ అని చెప్తాను. సో ఇదే కొద్దిగా సేఫ్ ఉంటుంది అండ్ కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇక్కడ లాంచ్ ఫ్రమ్ బ్రౌజర్ అంటే మీరు ఇంటర్నెట్ ఆన్లో పెట్టుకోవాలి. సో ఒకవేళ నెట్ లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ థర్డ్ ఆప్షన్నే ఎనేబుల్ చేసుకోండి. సో ఇక్కడ హైడ్ ఐకాన్ని ఎనేబుల్ చేయండి. సో ఇది ఎలా ఓపెన్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను ఒకసారి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి యాప్స్ అని ఉంటుంది కదా ఆప్షన్, సో అందులోకి వెళ్ళి ఈ గ్యాలరీ వాల్ట్ యాప్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్టోరేజ్ అని ఉంది కదా, సో దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఇందులో మేనేజ్ స్పేస్ అని ఉంది కదా, సో అందులోకి వెళ్ళేసి ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీరు యాప్లోకి ఎంటర్ అవుతారు. సో ఇదొక ఆప్షన్, నేను క్యాల్కులేటర్ ఐకాన్ అది ఆప్షన్ చెప్పాను కదా, ఇవి చాలా బెస్ట్ ఆప్షన్స్ అన్నమాట ఈ యాప్లో. వీటి వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ గ్యాలరీ వాల్ట్ యాప్ ఎక్కడా కూడా మనకి కనిపించదు. అండ్ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. ఇక్కడ రీసైకిల్ బిన్ కూడా ఉంది. ఒకవేళ ఈ యాప్లో మీరు ఏదైనా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మీరు డిలీట్ చేస్తే మిస్టేక్గా మళ్ళీ వాటిని రీస్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి షేక్ క్లోజ్ అని ఉంది కదా, సో దీన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే మీరు ఒకవేళ మీ ఫోన్ని షేక్ చేస్తే ఈ యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఇక్కడ మీరు మీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అని ఉంది కదా, ఒకవేళ మీ ఫోన్కి ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, ఎనేబుల్ చేసుకోండి. డైరెక్ట్ మీ ఫింగర్ ప్రింట్ ద్వారానే ఈ యాప్ని ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ర్యాండమ్ పాస్వర్డ్ కీబోర్డ్ అని ఉంది కదా, సో దీన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది ఆప్షన్. ఒకవేళ మీ పాస్వర్డ్ని ఎవరైనా ఎంటర్ చేసేది గమనిస్తూ ఉంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ఆప్షన్ అనేది హెల్ప్ అవుతుంది. సో దీన్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి. అంటే ఎవ్రీ టైం మీరు ఈ యాప్ని ఓపెన్ చేసేటప్పుడు మీ పాస్వర్డ్ అంటే కీప్యాడ్ ఉంటుంది కదా, సో అందులో కీస్ ఇటు అటు జంపులు అవుతూ ఉంటాయి. సో అలా మీకు ఈ ఆప్షన్ హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటిది అంటే ఇక్కడ మీరు బ్యాకప్ అండ్ రీస్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మీరు అప్లోడ్ చేసిన ఫొటోస్ని అంటే మీరు బ్యాకప్ చేసుకుంటే ఎప్పటికీ ఇందులోనే ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు ఈ యాప్ని అన్ఇన్స్టాల్ చేసినా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా డిలీట్ అయిపోయినా కూడా మళ్ళీ ఇన్స్టాల్ చేసేటప్పుడు వాటిని మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. అండ్ ఇందులో ఇంకోటి ఏంటిది అంటే ఇందులో సపరేట్గా బ్రౌజర్ కూడా ఉంది. ఇక్కడ పైన కంపాస్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రైవేట్ బ్రౌజర్ అని ఉంది కదా, ఇదే అన్నమాట. ఇందులో మీరు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అండ్ గూగుల్ని కూడా మీరు ప్రైవేట్గా యాక్సెస్ చేయొచ్చు అన్నమాట ఎవరికి తెలియకుండా. అండ్ ఇంకోటి ఇక్కడ స్మార్ట్ యాప్ లాక్ అని ఉంది కదా, సో ఇది దీన్ని మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ ప్లేస్టోర్లోకి వెళ్తారు. అందులోకి వెళ్ళేసి మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ఫీచర్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను. దీన్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్ట్ ప్రొటెక్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీరు మీ యాప్స్ని లాక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇందులో కొన్ని ఫీచర్స్ గురించి చెప్తాను మీకు. ఇక్కడ సెట్టింగ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ బేసిక్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో వాటిని వదిలేయండి. ఇవి నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇంతకుముందు. కింద ఇక్కడ మీరు స్క్రాల్ చేస్తే అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అని ఉంది కదా, సో దీంట్లో మీరు సీక్రెట్ డోర్ని ఎనేబుల్ చేసుకోండి. ఇది చాలా మంచి ఫీచర్ అన్నమాట, ఎవరైనా మీ పాస్వర్డ్ని తెలుసుకున్నారనుకోండి. సో ఇందులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంటుంది, అదేంటిది అంటే ఇక్కడ ఓకే బటన్ని రెండుసార్లు క్లిక్ చేసి దాన్ని అట్లా హోల్డ్ చేసి పట్టుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు అన్నమాట ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటే. సో ఈ ఆప్షన్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి మీరు ఇక్కడ మీ లాంగ్వేజ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో మెయిన్ ఆప్షన్ ఏంటిది అంటే ఇది చాలా మంచి ఫీచర్ అన్నమాట, ఇక్కడ ప్రివెంట్ బీయింగ్ అన్ఇన్స్టాల్ అని ఉంది కదా, సో దీన్ని కూడా మీరు ఎనేబుల్ చేయండి. ఇది మీరు ఎనేబుల్ చేసుకుంటే ఏంటిదనంటే
ఒకవేళ ఈ యాప్ని ఎవరైనా అన్ఇన్స్టాల్ చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు ఈ యాప్ అనేది అన్ఇన్స్టాల్ అవ్వదు అన్నమాట. మామూలుగా వేరే యాప్స్ ఎలా ఉంటాయనంటే, ప్లేస్టోర్లోకి వెళ్ళేసి ఆ యాప్ పేరు కొడితే అక్కడ అన్ఇన్స్టాల్ అని చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆ యాప్ అన్ఇన్స్టాల్ అయిపోయి అందులో ఉన్న ప్రైవసీ అంతా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో అలా కాకుండా దీన్ని అన్ఇన్స్టాల్ చేయాలంటే ఈ యాప్లోకి వచ్చి ఈ ఆప్షన్ని డిజేబుల్ చేస్తేనే ఈ యాప్ అనేది అన్ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది దీనికి మేజర్ ప్లస్ పాయింట్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్.